రేవంత్ రెడ్డి నా కొన్నిసార్లు ఏదైనా మాట్లాడితే ఏ గట్లెట్లా అవుతది అని సొంత పార్టీ లీడర్లే అప్పుడప్పుడు తిరగబడతాంటారు. అగోట్లా రేవంత్ అన్న నన్ను కాంగ్రెస్ ను వేరుగా చూడొద్దు అన్న మాటలు గ పార్టీలో ఉన్న సీనియర్ లీడర్లకు కోపం దేపిస్తున్నాయి. రేవంత్ అన్న మాటలకు బట్టి విక్రమార్కన్న ఏమన్నాడు ఈనుల్లి? దయచేసి రేవంత్ రెడ్డిని వేరుగా కాంగ్రెస్ పార్టీని వేరుగా చూడకండి. తెలంగాణ రాష్ట్ర వరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వ్యవస్థ సంస్థ అనేది నేను పుట్టక ముందు నుంచి ఇప్పుడు వందల క్రితం 1885 అప్పుడెప్పుడో ఈ దేశ స్వాతంత్రం కోసం పుట్టినటువంటి సంస్థ వ్యవస్థ. ఇది ప్రజల పార్టీ, వ్యక్తుల పార్టీ కాదు. ఇన్నారు కదా బట్టి విక్రమార్కన్న ఏమన్నాడు? దేశ స్వాతంత్రం కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ, ఇది ప్రజల పార్టీయే గాని వ్యక్తుల పార్టీ కాదంటాడు. గట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఏమంటాడు ఈనుల్లి? రేవంత్ రెడ్డి పీసీసీ ఆయనే కాంగ్రెస్, కాంగ్రెస్ ఆయన అంటే కార్యకర్తలు 56 లక్షల మంది ఉంటారు. కాంగ్రెస్ పార్టీ 1 కోటి మంది కార్యకర్తలు మామూలు కొడతారు. అట్లాంటివి కోమటి వెంకటరెడ్డి కూడా కార్యకర్తనే, రేవంత్ రెడ్డి కూడా కార్యకర్త. ఇన్నారు కదా గాదన్నట్టు ముచ్చట. ఏ పార్టీలో ఎట్లుండదు తెలియదు గాని కాంగ్రెస్ పార్టీలో గింత మంది సీనియర్ల నడుమ అధ్యక్షుని పదవి చెయ్యాలంటే కత్తి మీద సాము లెక్కనే కానొస్తున్నాయి.